పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గుర్తింపబడిన 172 మంది శారీరక విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ఆపరేటర్, మోటార్ ట్రైసైకిల్ను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో ఎంపీ విధుల నుండి 20 లక్షల రూపాయలు వినియోగించామన్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతనిస్తూ ఉంటుందని, ఇంకా అవసరమైన లబ్ధిదారులు జిల్లా కార్యాలయంలో నమోదు చేసుకుంటే అవసరమైన వారందరికీ ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి ట్రైసైకిల్ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి అధికారులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చేతులుగా మన జిల్లా కలెక్టర్ గారికి, అలానే తెలుగు ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈ రోజున మరి దివ్యాంగులుగా ఉన్న వారందరికీ కూడా మన ప్రభుత్వం నుండి ఈ విధంగా ట్రైసైకిల్స్ అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జనరల్గా కొన్ని ఫ్యామిలీస్లో దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ శాతం పర్సంటేజ్ని బట్టి వాళ్ళు ప్రాక్య వాళ్ళైనా లేదా ఇబ్బంది పడి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళైనా కంపల్సరీగా ఎవరొకరికి వాళ్ళకి సపోర్ట్ అనేది అవసరం. ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి కంపల్సరీ వాళ్ళ సేవలో ఉండడం అనేది కొంచెం కష్టతరమే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా వాళ్ళ పనులు సరిపోతుంది. అంటే దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు కొంతమంది నేల మీద పాఠ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు, నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ వెళ్ళేటప్పుడు ఇది ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ రోజున ఆ పరిస్థితిలో ఉన్న దివ్యాంగులు ఎవరైనా సరే కంపల్సరీ ఒక వ్యక్తి మీద ఆధారపడిన పరిస్థితి అయితే ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్ ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగిందండి. సో దాని వలన ఇక్కడ మన జిల్లాలో మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారిని మేము ఎంపీ లాడ్జ్ నుండి అడిగినప్పుడు ఆయన 20 లక్షలు మాకు ఇవ్వడం జరిగింది. అట్లానే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కలెక్టర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ నిధులను సమకూర్చి ఈ రోజున ఇక్కడ 172 మందికి ఈ మోటరైజర్స్ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగిందండి. సో నిజంగా